1970-1990 మధ్యలో మీరు పుట్టిన వారైతే ఇది మీకోసం. వీధుల్లో ఆటలాడి నేర్చుకున్నది మనదే చివరితనం. వీధుల్లో కోడాబిల్లలు గోళీలాట ఆడింది మనదే చివరితరం. మట్టిల్లో ఆటలాడిన తరము మనదే. పోలీస్ వాళ్ళని నిక్కరలో చూసిన తరము మనదే. రబ్బర్ బాలుతో మన ఫ్రెండ్స్ వీపులు పగలగొడుతూ ఆడిన ఆట మనదే. స్కూల్ కి నడుచుకుంటూ మధ్యలో స్నేహితుల్ని కలుపుకుంటూ వారితో నడుస్తూ వెళ్లిన వాళ్ళం కూడా మనమే. స్కూల్లో టీకాలు ఇప్పించుకున్న తరము మనదే. టీవీలో వీడియో గేమ్లు ఆడిన మొదటి తరము మనదే. రేడియోలో వచ్చే పాటల్ని టేప్ క్యాసెట్లలో రికార్డ్ చేసేవాళ్లం. యాంటీనా తిప్పుతూ టీవీ సిగ్నల్ ను సరిచేసిన తరము మనదే. మన ఊళ్ళో అమ్మే గ్రీటింగ్ కార్డ్స్ ను కొన్ని ఫ్రెండ్స్ కి పంపిన చివరి తరం మనదే. వీసీఆర్ ని ఎలా వాడాలో తెలుసుకుని వాడిన తరము మనదే. మన దగ్గర ఫోన్స్ లేకుండా అందరితో అందుబాటులో టచ్ లో ఉండేవాళ్ళం. స్కూల్ కి మామూలు బట్టలు, కాళ్లకు చెప్పులు లేకుండా చాలా ఆయిల్ పెట్టుకుని జుట్టు దువ్వుకొని, బ్యాగు లేకుండా బుక్స్ భుజంపై పెట్టుకుని స్కూల్ కు వెళ్లేవాళ్లం. స్నేహితుల మధ్య కాకింగిలి చేసుకుని ఎన్నో తినుబండారాలు పంచుకునేవాళ్లం. చెరువు గట్ల వెంట కాలువల్లో స్నానాలు చేసేవాళ్లం. జాతరలో దుమ్ము దుమ్ము ఉన్న అన్ని తినేవాళ్లం. అమ్మా నాన్నలు ఇచ్చిన రూపాయిని అపురూపంగా దాచుకున్న ఘనత మనదే. ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం 2 గంటలు వేచి ఉన్నది మనమే. మట్టి పలకల్ని వాడిన ఆఖరితరం కూడా మనదే. రూపాయిన్నరకు థియేటర్లో సినిమా చూసిన తరము మనదే. వర్షంలో గొడుగుల్లేక సంచులు కప్పుకొని బడికిపోయిన కాలము మనదే. తువ్వాట, సిర్రగోనె ఆట, కోతి కొమ్మ, అష్టాచెమ్మ, పులిమేక, పచ్చాస్, గోళీలాట, సైకిల్ టైర్ ఆడిన తరము మనదే. క్యాల్కులేటర్స్ వాడకుండా లెక్కలు చేసేవాళ్లం. కనీసం 10 ఫోన్ నంబర్స్ ని నోట గుర్తుంచుకున్నది మనమే. మన దగ్గర అప్పుడు 200 టీవీ ఛానళ్లు, ఎల్ఈడి టీవీ స్క్రీన్స్, డిజిటల్ సరౌండింగ్ సౌండ్స్, MP3, ఐప్యాడ్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, వైఫై. అప్పుడు లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. ఇప్పుడు వాటిని వాడుతున్నాం కూడా. ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. ఈ 1970-1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారధి లాంటి వాళ్ళని నేనంటాను. మీరేమంటారు మిత్రులారా? జై హింద్.